అకాల వర్షాలకు నష్టపోయిన మిర్చి మొక్కజొన్న వరి పత్తి పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇళ్లందులో సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం నేతలు డిమాండ్ చేశారు. రాత్రి అకాల వర్షంతో మిర్చి మొక్కజొన్న పత్తి వరి బీర కాకర టమాటా తదితర కూరగాయల పంటలు వర్షం తాకడికి చిన్న భిన్నమై ధ్వంసమయ్యాయన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులు చొరవ తీసుకుని పంటలు నష్టపోయిన రైతులకు సర్వే ప్రక్రియను చేపట్టాలని తెలిపారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు నాయని రాజు, సిపిఐ ఎంఎల్ డెమోక్రసీ కొమరం ఏరియా కమిటీ కార్యదర్శి ఏసం భద్రన్న, కొమురారం ఎంపీటీసీ అజ్మీర బిచ్చ, అఖిల భారత రైతు కూలీ సంఘం మండల కార్యదర్శి బుర్రా వెంకన్న డిమాండ్ చేశారు. ఈ రోజు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘ నాయకుల బృందం కొమరారం ఏరియాలో పోచారం, అమరసింగ్ తండా, బొంబాయి తండా, పోలారం, మర్రిగూడెం, కాలనీ తండా తదితర గ్రామాలలో వర్షాలకు పడిపోయిన పంటలను పరిశీలించి రైతులకు మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటికే మిర్చి వేసిన రైతులు చీడపీడలతో, నులుపురుగులతో పంట నష్టానికి గురై తీవ్ర మనోవేదన చెందుతున్న క్రమంలోనే ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో రైతుకు మరింత నష్టాన్ని చేకూర్చిందని, దీనితో రైతు అప్పుల ఊపులోకి కూరుకుపోయాడని వారన్నారు. అకాల వర్షం వల్ల మిర్చి మొక్కజొన్న తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కొమరారం, పోలారం, మాణిక్యారం, పోచారం గ్రామాల్లో రైతులు తీవ్రంగా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. చేతికొచ్చినటువంటి పంట మిర్చి పంట, కళ్ళాల్లో ఉన్నటువంటి పంట నైటు 3 గంటల ప్రాంతంలో వర్షం రావడంతో రైతులు వాటిని కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఉన్నట్లు ఉండి ఒకేసారి భారీ వర్షం కురవటం, విపరీతమైనటువంటి గాలి రావడంతో మొక్కజొన్న పంట పడిపోయింది, మిర్చి పంట ఏమో తడిసి నాశనమైంది. అంతేకాకుండా మిర్చి తోటలు కూడా పడిపోయాయి. దీనితోనే వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పుడే వెంటనే తక్షణమే ప్రభుత్వం వీటిని సర్వేలు నిర్వహించి రైతుల్ని ఆదుకునేటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొక్కజొన్న ఎకరానికి 20,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా మిర్చి తోటలకు సంబంధించి పడిపోయినటువంటి రైతుల్ని ఎకరాకు 1,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకునేటువంటి చర్యలు చేపట్టకపోతే రైతు కోలుకునేటువంటి పరిస్థితి లేదు. గత వర్షాకాలం సీజన్లో కూడా పంటలు దెబ్బతిన్నాయి, మొక్కజొన్న దిగుబడి రాలేదు, మిర్చి ఇప్పటికే ఖాతా పూత లేక రకరకాల వైరస్ల బారిన పడి వచ్చినటువంటి పంట కూడా ఇప్పుడు తడిచిపోవడంతో రైతు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక వ్యవసాయ శాఖ అధికారులు